నమస్తే అండి నమస్తే ఇవాళ నర్సీపట్నంలో మహిళలతో మీటింగ్ జరగబోతుంది అంటే అయ్యన పాత్ర ఆధ్వర్యంలో మీటింగ్ నిర్వహించబోతున్నారు దాని గురించి మీ ఉద్దేశం ఏంటండి మహిళలకి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ భరోసా అనేది మహిళ మహిళలకు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీతోనే ఉంటుంది ఓ మహిళ మేలుకో అని ఇప్పుడు మళ్ళా నర్సీపట్నంలో పెట్టడం కానివ్వండి అంటే దానిలో కూడా డిస్కషన్ ఏంటి ఈ ఐదు సంవత్సరాలుగా మహిళలకు జరిగిన అన్యాయాలే కానివ్వండి తెలుగుదేశం గతంలో ఉన్నప్పుడు ఎలాంటి మహిళలకి ఒక భరోసా అయిన పథకాలే కానివ్వండి భరోసాగా అంటే వాళ్ళకు చదువుకునే అవకాశాలే కానివ్వండి ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి ఖచ్చితంగా సో తెలుగుదేశం పార్టీలో మహిళలకు జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడితే టీడీపీ పార్టీ వచ్చిన దగ్గర నుంచి కూడా ఎన్టీఆర్ గారి టైం నుంచి కూడా మనం చూస్తే మహిళలకి సమానంగా ఆస్తులు హక్కు ఇవ్వటమే కానివ్వండి మహిళా విశ్వవిద్యాలలో పెట్టడమే కానివ్వండి యూనివర్సిటీలన్నీ అప్పట్లో పద్మాలయ యూని పద్మావతి తిరుపతిలో పెట్టడం కానివ్వండి ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన తర్వాత మన ఏపీ గవర్నమెంట్ అంటే ఉమ్మడి స్టేట్గా ఉన్నప్పుడు ఇక్కడ మనం ఫాలో అవుతున్నాం కానీ మొత్తం ఇండియా వైజ్ రావడానికి ముప్పై ఐదు సంవత్సరాలు పట్టింది కానీ అది తెలుగుదేశం ఎప్పుడో అది ముందు అడ్వాన్స్గా ముప్పై ఐదు సంవత్సరాలకు ముందుగా కూడా ఆలోచించి ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేయడం అనేది అది తెలుగుదేశంకే సాధ్యమైంది ఇంకా చంద్రబాబు నాయుడు గారు వస్తే డోక్రా పెట్టడం కానివ్వండి మహిళలకి వాళ్ళకి ఓన్గా సంపాదించుకోవటానికి సేవింగ్ చేసుకోవటానికి వేరే బిజినెస్లకి ఇన్వెస్ట్ చేసుకోవటానికి అన్ని విధాల పనికి వస్తుందని ఒక డోక్రా అనేది తీసుకురావటమే కానివ్వండి ఆ పిల్లలు ఆ రోజుల్లో చదువుకోవడానికి వెళ్తంటే నడుచుకుంటూ మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తే పిల్లలు మహిళ పిల్ల ఆడపి పిల్లలు మానేస్తారని స్కూల్స్కి వెళ్ళరేమో అని వాళ్ళకి సైకిళ్ళు కొనిపెట్టి వాళ్ళ సైకిల్ ఉచిత సైకిల్ ఇచ్చి ఆ రోజుల్లో వాళ్ళని స్కూల్ వరకు వెళ్ళటమే కానివ్వండి ఇంకా మహిళలకి చదువుకునే దానికి అవకాశాలు కల్పించటమే కానివ్వండి అంటే వెనకబడిన తరగతుల మహిళల్ని కూడా వాళ్ళని చదివించడానికి గురుకుల పాఠశాలలే కానివ్వండి ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ఒక రిజర్వేషనే కానివ్వండి ఎక్కడైనా మా ఇప్పుడు చూస్తున్నాం మహిళలకి మినిస్టర్స్ ఇవ్వటమే కానివ్వండి మనం ఒక స్పీకర్గా ప్రతిభాభారతి గారిని మనం ఒక స్పీకర్గా మనం ఉంచుకోవటమే కానివ్వండి అలాంటివన్నీ కూడా చూసినప్పుడు మనకు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మహిళలకి ఎంత ముందు చూపు అనేది ముందు నుంచి కూడా ఎలా తీసుకెళ్తుంది అనేది మనకు ఒక అవగాహన అనేది ఖచ్చితంగా ఉంది కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన దగ్గర నుంచి ఎక్కడికి కూడా మహిళలకి రక్షణ లేదు అవును మహిళలు ముప్పై వేల మంది మిస్సింగ్ అయ్యారు పిల్లల అంటే ఒక యూత్లో ఉండే పిల్లలే ఎక్కువ మిస్ అయ్యారనంటే వాళ్ళందరినీ మహిళలందరినీ ఎక్కడికి తరలిస్తున్నాడు ఏం చేస్తున్నాడు అది కూడా కాకుండా వాళ్ళకి ఇస్తానన్న చదివించడానికి వాళ్ళకి ఫైనాన్షియల్గా కానివ్వండి ఎక్కడా కూడా సపోర్టింగ్ అనేది మహిళలకే కాదు ఏ విద్యార్థులకి జరగట్లేదు ఇంకా మహిళలను అసలు పట్టించుకునేది ఎక్కువ కూడా లేదు ఇంకా ఆ స్కూల్స్కి వెళ్ళే పిల్లలు ఉంటారు కదా వాళ్ళకు కూడా డ్రగ్ అడిక్ట్ చేయించాడు ఆ పిల్లలకి డ్రగ్స్ తీసుకునే డ్రగ్స్ గంజాయ ఇలాంటి మాదక ద్రవ్యాలకు అలవాటు చేయించి ఆ పిల్లల్ని అంటే ఇంకా వేరే రకంగా వాడుతూ వాళ్ళని జీవితాలను నాశనం చేస్తూ వాళ్ళకి ఏం చేస్తున్నాం ఏం జరుగుతుంది ఎక్కడున్నాం అనేది కూడా తెలియ సృహ లేకుండా అలాంటి దీని స్థితిలో కూడా ఏపీ గవర్నమెంట్లో మహిళల పరిస్థితి అలాంటి స్థితిలో కూడా ఉంది ఇవాళ ఇప్పుడు మా ఒక వైసీపీ లీడర్ కొడుకు అయిన వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు ఉంటే కూడా వాళ్ళు మహి ఆడపిల్లలతో బిహేవ్ చేసే పద్ధతే కానివ్వండి వాళ్ళు కాలేజీలకి వెళ్ళే వెళ్ళే పిల్లల్ని ఏడిపించడమే కానివ్వండి వాళ్ళ మూలాన ఒక బాపట్లలో జరిగింది ఒక ఇన్సిడెంట్ ఆ అమ్మాయిని ఏడిపిస్తున్నాడని వాళ్ళ తమ్ముడు ఎయిత్ క్లాస్ చదివే పిల్లాడు వెళ్ళి నువ్వు ఎందుకు మా అక్కని ఇచ్చేస్తున్నావు ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అని అడిగిన దానికి ఆ పిల్లాడిని పట్టుకొని పెట్రోల్ పోసి తాగలబెట్టారు అలాంటి దుస్థితులు ఎన్ని జరిగాయి అంటే మహిళలకి రక్షణ లేకుండా పోయింది కదా దిశ చట్టం అన్నాడు ఏంటి ఇంప్లిమెంటేషన్ ఎక్కడ ఎప్పుడైనా దిశ చట్టంలో ఎక్కడైనా ఇంప్లిమెంటేషన్ జరిగిందా దాని మూలన ఒక చట్టం అంటే దిశ అనే పేరు వాడుతున్నావు దాని మూలన ఇంప్లిమెంటేషన్ ఎక్కడ జరిగింది ఎప్పుడు చేసావు ఎందుకు ఎక్కడైనా చూపెట్టు మనాలి ఒకటే ఒకటి కూడా చూపెట్టలేడు ఇంకా ఒక మహిళా కమిషనర్గా ఆమెను పెట్టినప్పుడు వాసిరెడ్డి గారిని ఏ రోజు కూడా మహిళల మీద స్పందించలేదు ఆవిడ ఆవిడ మీద మహిళల మీద ఏదైనా స్పందిస్తుంది అని అంటే ఒక రెడ్డి గారిని ఎవరైనా మాట్లాడితేనో స్పందిస్తుంది రోజా గారిని మాట్లాడితే స్పందిస్తుంది ఇలా ఒక మినిస్టర్ స్థాయి ఒక సీఎం స్థాయి వైఫ్కి అలాంటి వాళ్ళకు స్పందిస్తుంది కానీ సామాన్య ప్రజారికల కోసం ఆవిడ ఏ రోజు కూడా నోరు తెరిచి ఏది మహిళల్ని ఇలాంటి ట్రోలింగ్ జరిగినా ఎప్పుడూ కూడా అపోజిషన్ మహిళలు కూడా మహిళలే కదా పార్టీలకు అతీతంగా కదా ఆ స్థానము మహిళా చైర్మన్ అంటే మా పార్టీలకు అతీతంగా ఉన్న పొజిషన్ అది కానీ అందరికీ ఒకే న్యాయం ఉండాలి కదా అలా ఏ రోజు కూడా చూడలేదు సో వాళ్ళ వైసీపీ నాయకులకి కానివ్వండి వాళ్ళ కేడర్కి ఏదైనా అయితే అప్పుడు ఆవిడ స్పందిస్తారు అంతేగాని అందరికీ ప్రజాని అంత సమన్యాయం అనేది వాళ్ళు ఎక్కడా కూడా పాటించలేదు ఖచ్చితంగా ఇవన్నీ అంశాలు కూడా చర్చలేకొస్తాయి ఫ్యూచర్ మనకు చూస్తే చంద్రబాబు నాయుడు గారు వస్తే మళ్ళీ ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది మహిళలకి మహిళలకి ఇచ్చే భరోసా ఏంటి ఆయన తెచ్చిన స్కీమ్లే కానీ ఆరు పథకాల్లోనే కానివ్వండి వీటిల్లో అన్నిట్లో కూడా మహిళలకు జరిగే అభివృద్ధి గురించి ఇవన్నీ డిస్కషన్ వస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నలభై ఏళ్ళకి నేను ఫెన్షన్ ఇస్తానని చెప్పి అధికారం లెక్క వచ్చాడు అక్కలు చెల్లెమ్మలు మీకోసం నేను మీరు పని చేసుకోలేరు నలభై ఐదు సంవత్సరాల తర్వాత నుంచి మీకు కాళ్ళు నొప్పులు ఉంటాయి నొప్పులు ఉంటాయి అని కథలన్నీ చెప్పాడు మీకు అందుకోసం నేను పెన్షన్ నలభై ఐదు సంవత్సరాలకు వచ్చేసాకే మీకు ఇచ్చేస్తాను అని మీ మీ బాధలు నాకు తెలుసు అని చెప్పి భారతిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ఇదే చెప్పుకుంటూ వచ్చారు సో ఎక్కడిచ్చాడు సార్ మద్యపానం కలు చెల్లెళ్ళు మీరు మీ భర్తలు తాగి వచ్చి వాళ్ళు సంపాదించిన డబ్బులన్నీ ఖర్చు పెట్టేసి ఇది చేస్తున్నాడు అందుకోసం మీకు నేను మద్యం లేకుండా చేస్తాను అని చెప్పి అన్నాడు సో ఆ మద్యం మూలాన్ని ఎవరు బాధపడ్డారు మహిళలు బాధపడ్డారు సో ఆ మద్యాలన్నీ తీసేసి ఏదైతే గవర్నమెంట్ ఇది వరకు సప్లై చేస్తున్న మద్యం అంత తీసి స్పెషల్ బ్రాండ్స్ ఆయన సొంత బ్రాండ్లు పెట్టుకున్నాడు ఆ బ్రాండ్లు తాగినప్పుడు ఎవరు ఎంతమంది చనిపోతున్నారు సో దాని మూలాన్ని ఎవరికి నష్టం మహిళలకే నష్టం సో అంటే నువ్వు తీసేస్తానంది తీసేయకపోగా మళ్ళీ సొంత బ్రాండ్లు పెట్టుకొని దానిలో నుంచి వచ్చే ఆదాయంతో అంటే అక్క చెల్లెమ్మల పసుపు తాడుల మీద నువ్వు ఈరోజు సంపాదించుకున్నట్టే కదా ఖచ్చితంగా అంటే నువ్వు ఎంతకైనా దిగజారుతావు నీకు కావాల్సింది పదవీ దాహం ధనదాహం ఈ రెండింటి మూలాన ఎవరిని ఏమైనా చేస్తావు ఎంతమంది చచ్చినా మీకు బాధలేదు అనేది మనకి ఇక్కడ స్పష్టంగా కూడా కనపడతా ఉంది అంటే టీడీపీ ప్రభుత్వ హయాంలో మహిళలు చాలా లబ్ధి పొందారు రేపు ఫ్యూచర్ లో కూడా పొందుతారు కానీ వైసీపీ ప్రభుత్వ హయాంలో మాత్రం అరాచకాలు దాడులు వాళ్ళ మీద జరిగినాయి తప్ప ఎటువంటి వాళ్ళకి ఇప్పటి వరకు కూడా ఎటువంటి లబ్ధి చేకూరలేదని చెప్పుకోవచ్చు మనం అవును ఇంకా మనం సునీత గారు గురించి మాట్లాడుకుంటే గనక సునీత గారు ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్ లో అంటే ఇన్ని రోజులు ఆవిడ చాలా పోరాటం చేశారు వాళ్ళ నాన్నగారు గురించి కానీ ఆవిడ మాట్లాడే తీరు కానీ ఆవిడ పోరాటం చేసే తీరు కానీ చూస్తే అందరూ రాజకీయాల్లోకి వస్తారేమో అడుగు పెడతారేమో అనుకున్నారు కానీ ఇప్పుడు ఆవిడ ఖచ్చితంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు నేను రాజకీయాల్లోకి రాను అని దాని గురించి ఏం చెప్తాను ఆవిడ ఖచ్చితంగా అయితే ఎవరు అయితే చంపారు ఆవిడ ఆవిడ ఫైట్ చేసేదంతా కూడా ఒకటే వివేకానంద గారిని చంపిన వాళ్ళని శిక్షించాలి అదే ఒక ఆవిడ ఒక ఉద్యమంలాగా ఆవిడకి చాలా అడ్డంకులు వచ్చాయి సో అవి అవన్నీ కూడా ఎదుర్కొంటూ ఆవిడ రొటీన్గా దాని గురించి ఫైట్ చేస్తూనే ఉన్నారు పాపం అసలు ఫైట్ చేస్తూ కూడా సరే తను రాజకీయంగా అంటే తను ఒక ప్రొఫెషనల్గా ఒక డాక్టర్ కాబట్టి తనకు దానిలో బిజీగా ఉంటారు కాబట్టి పొలిటికల్గా ఆవిడకి అంత ఇంట్రెస్ట్ లేకుండా ఉండొచ్చు సో కానీ తను షర్మిల గారికి సపోర్ట్ చేస్తూ ఆవిడ కోసం తను ఓట్ కోసం తను అడుగుతుంది కదా ఈయన ఆ సొంత చెల్లెళ్ళని రోడ్డు మీద వదిలేసి వాళ్ళ కోసం ఏమీ చేయకుండా అంటే వాళ్ళు చెప్తున్నారు కదా వివేకానంద గారిని చంపినది ఎవరు అనేది అలాంటి హంతకుడిని నువ్వు పట్టుకొని తిరుగుతూ నువ్వు ఓటు అడుగుతున్నావు రాజశేఖర్ బిడ్డలుగా మేము వివేకానంద బిడ్డలుగా మేము రోడ్ల మీద పడి మాకు న్యాయం చేయండి అని మేము అడుగుతున్నాము మీరు ఆ దుర్మార్గుడికి ఓటేయద్దండి అని వాళ్ళు ప్రజాముఖంగా అందరికీ కూడా ఓపెన్గా చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి హంతకుల్ని ప్రోత్సహిస్తున్నాడు మీరు అతనికి ఓటు అని అయితే వాళ్ళు చెప్తున్నారు కదా అది ఖచ్చితంగా అయితే ప్రజల్లోకి వెళ్తుంది ఎందుకంటే అన్న సీఎం హోదాలో ఉన్నాడు అక్కడ అన్న సీఎం హోదాలో ఉండి ఒక చెల్లెలు న్యాయం కావాలని ఒక చిన్నాను చంపిన నా ఒకళ్ళకేమో చిన్నాన్న ఒకళ్ళకేమో తండ్రి న్యాయం చేయండి అని అడుగుతున్నాడు కానీ ఆ స్థానంలో వేరే సీఎం ఉండి చేస్తే అది వేరుగా ఉండేది అవును జగన్మోహన్ రెడ్డి అక్కడ సీఎం గా ఉండే సొంత చెల్లెలే చెల్లిళ్ళు న్యాయం కోసం ప్రజల దగ్గరకు వచ్చి వాళ్ళు బతిమలాడే విధానం చూస్తే ఖచ్చితంగా జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఓటమి ఖాయం అవినాష్ రెడ్డికి ఓటమి ఖాయం అనేది మనకు అక్కడ స్పష్టంగానే కనపడుతుంది ఇద్దరు చెల్లి లక్ష్యం కూడా అది ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలనే లక్ష్యంతోనే ఉన్నారు ఇద్దరు కూడా ఖచ్చితంగా వాళ్ళిద్దరికీ అదే లక్ష్యంతోనే పనిచేస్తున్నారు వాళ్ళకి అదే లక్ష్యంతో పాటు అవినాష్ రెడ్డి జైలుకి వెళ్ళాలనేది కూడా వాళ్ళ ఇది ఆ బెయిల్ క్యాన్సిల్ అయ్యి వెళ్ళాలనేది కూడా వాళ్ళ ఉద్దేశం కూడా ఉంది ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం అయితే జరుగుతుంది అనిపిస్తుంది